నిన్న జరిగినటువంటి తెలంగాణలో జరిగిన బీసీ గర్జన, ఒక భారత ప్రధానమంత్రి కర్మయోగి తెలంగాణ గడ్డపై ఏదైతే 10 సంవత్సరాల క్రితం అదే యొక్క సభ ద్వారా గుజరాత్ ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడ సభ పెట్టి ఆ సభతో ఆరంభమైనటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పార్లమెంటుకు నమస్కారం చేసిన వ్యక్తి, అదే తెలంగాణ గడ్డపై నిన్న తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు. ఎవరు? భారత ప్రధానమంత్రి. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ, అట్టడుగు వర్గాలకి మేము ఉన్నామని చెప్పేసి తెలంగాణ వేదికగా ఇచ్చిన మాటకి మేము నరేంద్ర మోడీ గారికి నమస్కరిస్తూ ఉన్నాం. 100 సీట్లు ప్రకటిస్తే 37 సీట్లు 37% బీసీలకు ఇచ్చారు.